नी सन्निधिलो संतोषमु नी सन्निधिलो समाधानमु ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, నశించిపోతున్నటువంటి యవనస్తుల కొరకు ప్రయాసపడడానికి దేవుడు మాకిచ్చినటువంటి అద్భుతమైన కృపను బట్టి మేము ఎంతగానో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. జరగబోతున్న యవనస్తుల కార్యక్రమమును మీరు అందరూ కూడా ఆసక్తితో చూడాలని, ప్రార్థన పూర్వకంగా చూడాలని నేను ఎంతగానో మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభు నామంలో. ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకి వందనాలు తెలియచేస్తున్నాం నాయన. దేవా, అనుకోకుండా మీరు ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన అవకాశం, దీన్ని బట్టి మీకు వందనాలు. ఎన్నిక లేని వారం ప్రభా, ఏ పాటి వారం నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. దేవా, యవన కాలంలో ఈ బిడ్డలు ఈ విధంగా మీ కాడి మోయడానికి ఇష్టపడి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, ఆ బిడ్డలను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని ఇంకనూ బలపరచండి. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ముందున్న కార్యక్రమం అంతటికి మీ సన్నిధి తోడుంచండి, మీ ఆత్మతో నింపండి మమ్మల్ని ప్రభువా. చూస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంకు ఆటంకంగా ఉన్న సాతాని క్రియలన్నీ యేసు నామంలో లయపరుస్తున్నాం నాయన. టెక్నికల్గా, సౌండ్ విషయంలో, అన్ని విషయాల్లో మీ సహాయం మాకు దయచేయండి ప్రభు. ముందున్న కార్యక్రమంకు మీరు ఆది అంతమై ఉండి నడిపించమని మరొకసారి నాయన ఈ సమయమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ముందుగా ఒక పాట పాడిన తర్వాత మన బిడ్డలు పాట పాడతారు, తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక పాట విందాం మనం. Thank you.
శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం
రైట్. మనం అందరం కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకోండి. దానియేలు రాసిన గ్రంథం 1:8 మనం కలిసి చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన అందరితో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు నాయన. మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి యవని బిడ్డతో మీరు మాట్లాడండి. వారి జీవితాల్లో అద్భుతమును జరిగించి మీ కాడి మొయ్యటకు మీ కృపకి పాత్రులవుటకు సహాయం దయచేయమని పరిశుద్ధాత్మదేవ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అల్పుని అయోగ్యుని మరొకసారి మీ కృపనిచ్చినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే యవనస్తుడైన దానియేలు గురించి మన జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు 3-4 రాజులు మారారు, కానీ దానియేలు స్థానం మాత్రం మారలేదు. తన యవన కాలం నుండి చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని దానియేలు జీవించినట్టు మనం గమనించగలం. అయితే ఈరోజు చాలామంది యవనస్తులు ఇటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. దానియేలు ప్రాముఖ్యంగా మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, ఆయన మొదటి అధ్యాయంలో ఎంత పవిత్రంగా తన జీవితాన్ని ప్రారంభించాడు, చివరి అధ్యాయం వరకు కూడా అంతే పవిత్రంగా అంతే భక్తిగా తన జీవితాన్ని ముగించాడు. ఎక్కడా కూడా దానియేలు మనం తప్పును పట్టుకోలేం. ఒక్క చిన్న తప్పు కూడా దానియేలు మనకు కనుగొనలేదు. చాలా యునిక్ పర్సనాలిటీ దానియేలు జీవితం. అందుకే సింహాలు సైతం అతని ముందర మోకరిల్లాయి. సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా దానియేలు సింహాలు ఏమీ చేయలేకపోయాయి. ప్రియులారు, దానికి కారణం ఏంటంటే 8వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట, తన్ను అపవిత్రపరచుకొనకూడదని. చాలామంది యవనస్తుల ప్రాబ్లం ఈరోజు ఇదే. వారి జీవితాలన్నీ నాశనమైపోవడానికి వారు తమ శరీరాలని, ఆలోచనని, వారి యొక్క శరీరం అంతటిని కూడా అపవిత్రపరచుకోవడం. దేవుడికి నచ్చని విషయం ఏంటంటే అపవిత్రత. దేవుడు చూడలేనిది అపవిత్రత. దేవుడికి అస్సలు నచ్చదు అపవిత్రమైనటువంటి జీవితం. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పాడు. ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటే 70%, 60%, 50% కాదు, 100కి 100%. ఏ యవని బిడ్డ అయితే పవిత్రంగా ఉంటాడో, తన కన్నులు పవిత్రంగా ఉండాలి, తను వినేది పవిత్రంగా ఉండాలి, తన చూపులు పవిత్రంగా ఉండాలి, తను నడిచేటువంటి ప్రవర్తన పవిత్రంగా ఉండాలి, అటువంటి పవిత్రమైనటువంటి జీవితం నుండి వచ్చినటువంటి క్రియలను దేవుడు అంగీకరిస్తాడు. అపవిత్రంగా మనం చేసే పనులు దేవుడు అంగీకరించడు, వాటిని బట్టి దేవుడు సంతోషంగా ఉండడు. పౌలు గారు ఒక మాట అంటాడు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఏమంటారంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవుడికి సమర్పించండి, ఇది నిజమైన సేవ అంటాడు. చాలామంది సేవ చేస్తున్నారు, యవని బిడ్డలు అయితేనేమి, పెద్దవాళ్ళు చాలామంది సేవ చేస్తున్నారు. వాళ్ళు పులిపీట మీద మాత్రమే అంత పవిత్రంగా కనపడతారు. వారి ఇంట్లో వాళ్ళ అమ్మతో, వాళ్ళ భార్యతో, వాళ్ళ బంధువులతో, బయట స్నేహితులతో అంత పవిత్రత కనపడదు. ఏదైతే కన్నులతో ఈ జబర్దస్త్ లాంటివి, ఈ భయంకరమైనటువంటి దృశ్యాలు చూస్తారో, అవే కన్నులతో వాళ్ళు బైబిల్ కూడా చదువుతారు. దేవుడు అందుకే అటువంటి వారి జీవితాల్లో స్థిరమైన ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నాడు. ఎంతోమంది యవని బిడ్డల్ని దేవుడు వాడుకోవాలని లేవనెత్తాడు, కానీ ఎవరు కూడా నిలబడలేదు. ఎందుకో చెప్పమంటారా? కొంతమంది అమ్మాయిల విషయంలో జారిపోతే, కొంతమంది డబ్బు విషయంలో జారిపోతే, కొంతమంది అధికార విషయంలో జారిపోతే, ఇలా ఎవరో ఒకరు వారు ఓడిపోవడం దేవుడు చూసి వారిని వాడుకోలేకపోయాడు. ఎలీషా తర్వాత రెండంతల ఆత్మ కలిగి గెహాజీ సేవ చేయాల్సిన వాడు, గొప్ప సేవ కూడా వాళ్ళ గెహాజీ, కానీ డబ్బు వెనుక పరిగెత్తి దేవుడు గెహాజీ పట్ల కలిగిన ప్రణాళికను అంతటినీ నాశనం చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియమైన తమ్ముడు చెల్లి, ఈరోజు మిమ్మల్ని సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకుంటే నీ జీవితానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సొలొమోను చాలా గొప్ప జ్ఞాని. అటువంటి జ్ఞానం భూమి మీద ఎవరికి లేదు. దేవుడే ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత జ్ఞానవంతుడు! ఏమన్నాడు తెలుసా? గయ్యాలి అయిన భార్యతో ఉండటం కంటే మిద్ది మీద ముడుచుకొని పడుకోవడం మేలు అన్నాడు. అంత జ్ఞానవంతుడు. అమ్మాయిల విషయంలో 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు.
మనతో అంటున్నాడు, నువ్వు నలుగురు ఐదుగురు వెనక తిరగతున్నావు, వాళ్ళ వెనక తిరిగి వేస్ట్, అలా తిరగాల్సిన అవసరం కూడా లేదు. నీ సమయాన్ని సద్వినియోగపరుచుకో. అమ్మాయిలు అమ్మాయిలని నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు, అబ్బాయిలని శరీరాన్ని పాడు చేసుకోవద్దు. పవిత్రంగా ఉండు, తగిన సమయంలో దేవుడు వాడుకుంటాడు. తిమోతి పవిత్రంగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. 40వ సంవత్సరంలోనే ఎఫెసు సంఘానికి నాయకుడయ్యాడు. పౌలు ఎంత మెచ్చుకున్నాడు తిమోతిని. ఈ తిమోతి ఒక్కడే సొంత పనులు కాకుండా దేవుని పనుల గురించి ఆలోచిస్తున్నాడు. దేమ యహలోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. మనం చాలా మంది జీవితాలు గమనిస్తే బైబిల్లో మనకు ఒకే ఒక పాఠం, పవిత్రత అపవిత్రత. ఇవి రెండింటి మధ్య వారి జీవితాలు బేస్ అయి ఉన్నాయి. సంసోన్ చూడండి, చాలా బలవంతుడు. 300 నక్కలను పట్టుకొని, మనం ఒక నక్కను కూడా పట్టుకోలేము, 300 నక్కలు పట్టుకోగలిగాడు. నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నా ఎలా పట్టుకున్నాడు. ఆయన కనబడితే అడగాలి పరలోకంలో. 300 నక్కలు పట్టుకొని తోక తోక ముడేయగలిగాడు. కానీ ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకోలేకపోయాడు. అంటే కామ కోరికలు అదుపులో చేసుకోలేకపోయాడు. తిమ్నాత్కు వెళ్ళాడు, ఫిలిప్తీయుల కుమార్తెను చూశాడు, దలీల దగ్గరికి వెళ్ళాడు, చేరాడు. తన బలానంతా దేవుడి పనికి కాకుండా దయ్యం పనికి వాడాడు. సంసోను ఎక్కడైతే గాజాకి వెళ్ళి వేశ్యను చూశాడో, అదే గాజాలో సంసోను యొక్క కన్నులను దేవుడు ఓడబెరికాడు. ఎందుకంటే సంసోను కన్నులు వేశ్యను చూడడానికి కాదు, నశించిపోతున్నటువంటి వ్యక్తులతో, నశించిపోతున్న వ్యక్తుల గురించి ప్రార్థన చేయడానికి, కన్నీరు గార్చడానికి దేవుడు కన్నులు ఇస్తే ఆ కన్నులతో వేశ్యను చూశాడు. ఇది తమ్ముడు, నువ్వు నీ కన్నులతో ఏం చూస్తున్నావు? నువ్వు సమయం దొరికినప్పుడు ఫేస్బుక్ చూస్తున్నావా? సమయం దొరికినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ కన్నులతో, నీ కన్నులకి అడ్డు అదుపు లేదు కదా, తగిన మూల్యం చెల్లించుకుంటాం. నేను మిమ్మల్ని ఏదో తిట్టాలని, మీ మీద తీర్పు తీర్చాలని మాటలు చెప్పడం లేదు. మీ జీవితాన్ని పవిత్రపరచుకుంటే, ప్రభువు నన్ను క్షమించండి, నా యవ్వన కాలాన్ని పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. దానియేలు చూడండి, తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాడు. సపరేషన్ ఈజ్ మస్ట్ ఫర్ గాడ్స్ ప్రిపరేషన్. దేవుడు ప్రతి యవనస్తుని యవనస్తురాన్ని వాడుకోగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు, ప్రధానమంత్రిని చేయగలడు. చాలా గొప్ప ఫలాంతులు దేవుడు మనకి ఇవ్వగలడు. కానీ ఆయన కోరుకునేది పవిత్రత. మీరు మట్టి చేతులతో నాకు అన్నం పెడితే నేను తింటానా? బురద చేతులతో నాకు బిర్యానీ పెడితే నేను తింటానా? తినను. ఎందుకంటే మీ చేతులు బురద అయి ఉంది, ఆ బురదతో మీరు నాకు బిర్యానీ పెడుతున్నారు. నువ్వు బురద చేతులతో డ్రమ్ము కొడితే దేవుడు వింటాడా? నీ నోరు ఎలా ఉంది? నువ్వు పాడే పాటలు, నీ యొక్క వాక్యం దేవుడు వినడగాక వినడు. ఎందుకంటే నీ నోరు చెడిపోయింది. దేవుడు నేను నుండి కోరుకునేది పవిత్రత, పరిశుద్ధమైన జీవితం కోరుకున్నాడు. నా ప్రియమైన చెల్లి, నీ జీవితం ఎందుకు శూన్యంగా ఉంది? ఎందుకు మన జీవితంలో ఫలింపు లేదు? ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నాం? పౌలు ఒక మాట అన్నాడు, మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రమని. ఎల్లప్పుడూ 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు మేము ఓడిపోయే వాళ్ళం కాదు. కానీ ఈరోజు చాలామంది ఓడిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, చాలా విధాలుగా డిప్రెషన్కి లోనైపోతున్నారు. కారణం ఎక్కడుంది? దేవుడితో సంబంధం లేదు. దేవుడితో ఎందుకు సంబంధం లేదు? వారికి పరిశుద్ధత లేదు కాబట్టి. దేవుడు ఎవరితో ఉంటాడు? పరిశుద్ధులతో ఉంటాడు. ఎక్కడైతే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళతో దేవుడు సహవాసం చేస్తాడు. ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉండాలనుకో, వారు మొట్టమొదటిగా వారు విమర్శించుకోవాల్సింది, నా జీవితంలో ఏదైనా అపవిత్రత ఉందా? అందుకే దేవుడు అన్నాడు, మీ దేహం దేవుని ఆలయము, ఎవడైనను దానిని పాడు చేస్తే నేను వాడిని పాడు చేసేస్తాను అన్నాడు. ఈ దేహం మనది కాదు, దేవుని ఆలయం. దేవుడు ఎక్కడో ఉండడు. ఎక్కడో గుడారం వేసుకుని ఆయన సంచరిస్తూ అక్కడెక్కడో లేడు ఆయన. ఏ కొండలోనో లేడు ఆయన. మన గుండెల్లోనే ఉండాలనుకుంటున్నాడు. నీ గుండెలో దేవుడు ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత విజయం ఉంటుంది నీ తక్కన. ఏ భయం నీకు ఉండదు. ఎందుకంటే సర్వశక్తివంతుడే దేవుడు. నీ గుండెల్లో కొలువై ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి, దిగులు పడాలా? ఏది రాదు ఆయనకి చెప్పండి. ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ తోడుకుంటాడు ఆయన. యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, వాళ్ళ అన్నలందరూ గుంతలో పడేశారు. అక్కడున్న మాట, యెహోవా యోసేపుకి తోడుగా ఉండెను. జైల్లో వేసేశారు పొత్తిఫరు. అక్కడున్న మాట, యెహోవా యోసేపుకి తోడుగా ఉండెను. ఏం జరిగింది? తోడుకుంటే జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఏం జరిగింది? తోడుకుంటే గుంటలో నుంచి బయటకు వచ్చాడు. ఏం జరిగింది? తోడుగా ఉంటే ప్రధానమంత్రి అయ్యాడు. ఏ క్వాలిఫికేషన్ లేదు, ఎలక్షన్స్ లేవు, నేరు ఎక్కేశాడు. ఎలక్షన్స్ ఉండవు, అడ్డుండదు, దేవుడికి తోడుగుండాలంతే. కొన్ని గుంటలు ఉంటాయి, పైకి తీసుకొస్తాడు ఆయన. ఎటువంటి గుంటలైనా కూడా దేవుడు పైకి తీసుకొస్తాడు. నీకు తోడుగా ఆయన ఉండాలి అంటే నీ జీవితం బాగుండాలి. హనోకుతో దేవుడు నడిచిను వారానికి ఒకరోజా? మంగళవారం నడిచాడా? ఆదివారం ఉదయం మాత్రం నడిచాడు? అట్లా రాయలా. 300 సంవత్సరాలు నడిచాడు. రౌండ్ ఫిగర్గా బాగుంటుందని 300 అని రాయలేదు అక్కడ. 300 సంవత్సరాలు నడిచాడు హనోకుతో దేవుడు. ప్రతిరోజు హనోకు నడిచాడు. కీర్తన రాసిన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందో తెలుసా? మీ హృదయంలో పాపము ఆలోచన చేస్తే నేను నీ మనవి వినను అంటుంది. హృదయంలో
పాపం చేయబడలేదు ఆ హృదయంలో ఆ పాపిష్టి ఆలోచన వస్తే చాలు దేవుడు వినడంట మనవి అలాంటిది పాపం చేసే వాళ్ళతో దేవుడు ఎలా ఉంటాడు పాపపు ఆలోచన వస్తేనే నేను వినన్న దేవుడు పాపపు ఆలోచన చేయాలనుకుంటే ఇంక వాళ్ళతో దేవుడు ఉండడు అంటే హనోకు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు పవిత్రమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు హనోకి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు అయినా కూడా పవిత్రంగా ఉన్నాడు అందుకే దేవుడు హనోకుతో నడిచాడు ఎన్ని సంవత్సరాలు 300 ఇయర్స్ నడిచాడు అలా నడుచుకుంటూ హనోకి ఏమైంది తెలుసా పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పాడు నాతో పాటు పరలోకానికి వచ్చేసాను ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం నా ప్రియమైన దేవుని బిడ్డలారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు రాజు భుజించి భోజనమును పానము ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి చాలామంది బిడ్డలు యూదా నుంచి తీసుకొచ్చారు అందరూ యవనస్తులే అందరూ కూర్చున్నారు భోజనం ముందు కింగ్స్ మెను రాజుగారి భోజనం వాట్ నాట్ అన్నీ ఉంటాయి చికెన్ 65 ఇప్పుడు మనోళ్ళందరూ అంటారు కదా అన్నీ రాజుగారి భోజనం అన్నమాట అందరూ కూర్చున్నారు యూదా పిల్లలందరూ అందరూ దేవుడి గురించి తెలిసిన వాళ్ళే బడికెళ్ళి గుడికెళ్ళే వాళ్ళే పాటలు పాడేవాళ్ళే హల్లెలూయాని గట్టి గరిచేవాళ్ళే పియానో వాయించేవాళ్ళు అందరూ ఆ రాజుగారి ముందు భోజనం పెట్టినప్పుడు ఈ పిల్లలకి అదే భోజనం పెట్టినప్పుడు వాళ్ళ దేవతకు పెట్టి వీళ్ళకి పెట్టినప్పుడు అందరూ కాంప్రమైజ్ అయిపోయారు ఒకడు అన్నాడు రే ఇది దేవతకు పెట్టారా మనం తినకూడదు కదా బైబిల్లో ఉంది కదా అని ఆ పక్కనోడు అన్నాడు ఇప్పుడు ఈ విషయం రాజుగారు చెప్తావా నేను చంపేస్తాడు చెప్తే మనం తినేసి పక్కకి వెళ్ళి క్షమించు ప్రభువా సారీ ప్రభువా మళ్ళీ బాగుంటాను ప్రభు అని చెప్దాం లేరా క్షమిస్తాడని వాళ్ళు మాట్లాడుకున్నాడు కానీ ఒకడు మాత్రం అలా ఒప్పుకోలేదు కాంప్రమైజ్ కాలేదు హల్లెలూయా కాంప్రమైజ్ కాలేదు నా ప్రేమైన తమ్ముడు నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు అమ్మాయిల దగ్గర నేను యవనస్తులు కదా మీకు డైరెక్ట్ చెప్తున్నా అమ్మ చెల్లి నువ్వు కాంప్రమైజ్ కావద్దు ఒక అమ్మాయి నా ఫోన్ చేసి చెప్తుంది 9 లక్షలు తీసుకున్నాడు నా అబ్బాయి 9 లక్షలు తీసుకొని ఇప్పుడు ఫోన్ ఎత్తట్లే ఎందుకు ఎత్తాడు 9 లక్షలు ఇస్తే 9 లక్షలు ఇచ్చినాడు ఫోన్ ఎత్తాడా ఎలా ఇచ్చావు అడ్రస్ ఏంటమ్మా ఏ ఊరు ఏం తెలియదు ఏం తెలుసు అబ్బాయి ఫోటో పంపించాడు తెల్లగున్నాడు బాగున్నాడు అని చెప్పి ఎప్పుడు నాకు ఒక 500 కూడా పంపల మామూలు చెప్తున్నా లేరు కానీ ఆ అబ్బాయికి మాత్రం 9 లక్షలు పంపించింది ఆ అబ్బాయి ఎస్బీఐ అకౌంట్ అవి ఇచ్చింది నాకు వివరాలు దేనికమ్మంటే నేను ఎదిగి పట్టుకొని తీసుకొచ్చి పెళ్లి చేయాలంట ఇది పని పాస్టర్లకి ఏమండి ఎంత దారుణమైన విషయమో చూడండి కాంప్రమైజ్ అయిపోయింది ఆ అమ్మాయి ఎందుకంటానంటే ఆ అబ్బాయి హిందువు శ్రీనివాసుల అబ్బాయి పేరు అబ్బాయి హిందువు అని తెలుసు హిందువులు మనం పెళ్లి చేసుకోకూడదని తెలుసు ఆత్మీయత చూడాలని తెలుసు అన్నీ తెలుసు కానీ కాంప్రమైజ్ ఏం కాదులే సరేలే దొరికిందే ఇదే అవకాశం యోసేపు అలా అనుకోలే ఫోర్ భార్య ఏమనింది అందరూ బయటకు వెళ్ళిపోయారా ఫ్రీ ఇప్పుడు ఎవరు లేరు నేను కూడా ఎవరితో చెప్పను మన ఇద్దరం ఇంక చక్కగా ఉందాము హ్యాపీగా మనం డేటింగ్ చేసుకుందాము మనం హ్యాపీగా ఉందాం అనేది ఏమన్నాడు వందనాలక నీకు మంచి అవకాశం ప్రభువా నీకు స్తోత్రాలు అని ఏమన్నా ఇటువంటి భయంకరమైన కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని మూటగట్టుకొని దేవుడు అక్కడ మార్కులేశాడు అక్కడే మార్కులేశాడు పరీక్షించాడు యోసేపుని దేవుడు పరీక్షించాడు ఆ ప్రతి పరీక్షలో పాస్ అయ్యాడు దేవుడు 2 విషయాలు పరీక్షిస్తాడు 1 ప్లెజరు 2 పెయిన్ కష్టాల్లోకి తీసుకెళ్తాడు నిన్ను మీ అమ్మ తిడుతుంది నాన్న తిడతాడు పనికి మాలినోడా పనికి రానోళ్ళు అంటారు అందరూ పెయిన్ నువ్వు భరించాలి ఆ పరీక్షలను దేవుడి మీద ఆధారపడ 2 ప్లెజర్ చాలామంది అమ్మాయిలకి ఫోన్ చేస్తారు 5వ తరగతి చదివిన అమ్మాయి కూడా చేస్తుంది నీకు నీ నెంబర్ కనుక్కొని మనం 5వ తరగతి కలిసినా నీకు గుర్తుందా అని చేస్తుంది అది ప్లెజర్ ఇంటర్మీడియట్లో కలిసిన అమ్మాయి చేస్తుంది డిగ్రీ అమ్మాయి నీకు ఫోన్ చేస్తుంది నీ స్నేహితులుగా ఉన్న వాళ్ళు అందరు నీకు సాధనగా నిన్ను వెతుకుతాడు వేటాడతాడు నువ్వు జయించాలి జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టేదని అన్నాడు ఈరోజు ఎందుకు ఇంతమంది యవనస్తులు జీవితాలు పాడైపోతుంది చెప్పమంటారా వాళ్ళు పరీక్షలో నిలబడలేదు యోసేపు నిలబడ్డాడు దానియేలు నిలబడ్డాడు దావీదు నిలబడ్డాడు చాలామంది నిలబడ్డారు బైబిల్లో కానీ కొంతమంది నిలబడలేదు ఈరోజు నువ్వు నిలబడాలి నువ్వు ఏ విధమైన శోధన చేత ముందుకెళ్తున్నావో ఏ ఆలోచన చేత వెళ్తే కాంప్రమైజ్ అవ్వద్దు దానియేలులాగా రోషంగా నిలబడండి దానియేలు ప్రాణం పోయినా పర్వాలేదు నేను ప్రభు కొరకు నిలబడతానని నిలబడ్డాడు దానియేలు చెప్పాడు నేను ఈ భోజనం చేయలేనండి దయచేసి నాకు ఈ భోజనం వద్దు ఇది అపవిత్రమైన భోజనం నా శరీరం అపవిత్రమైపోతుంది అన్నాడు చూడండి తను అపవిత్రపరచుకోరు ఇష్టం లేదు ఈ సిగరెట్ తాగి నా శరీరాన్ని అపవిత్రపరచుకోను ఈ చూడకూడని చూసి నా కన్నులు అపవిత్రపరచుకోను ఈ మాట్లాడకూడని మాటలు మాట్లాడి నా యొక్క నోరును అపవిత్రపరచుకో నా దేవుడికి ఇష్టం లేదు నేను చెయ్యలేనివి ఇటువంటి ఎవరి బిడ్డలు దేవుడు ఇష్టపడతాడు ఈరోజు దానియేలు కావాలి దేవుడికి ఆ రోజు మరియ దేవుడికి అవసరమైంది మరి ఏమి ధనవంతురాలు కాదు పేదమ్మాయి నజరేత్ అనేటువంటి చెడిపోయిన ఊర్లో ఉంది ఆ అమ్మాయి చెడిపోలా
నువ్వు చాలా మంచి జూబ్లీ హిల్స్లోనే మంచి ఏరియాలో ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే దేవుడు మనల్ని ఎన్నుకోడు కదా. ఆ అమ్మాయి చాలా తగుమాత్రపు హంబుల్గా దేని మనసు అనే వస్త్రం ధరించుకున్న అమ్మాయి. అందరూ అనుకున్నారు అప్పుడు మా కడుపులో పుడతాడు దేవుని కుమారుడు, మా కడుపులో పుడతాడని. ఎవరి కడుపులో పుట్టాడు? పవిత్రమైన మరియ కడుపులో పుట్టాడు. కన్యక అని రాశారు అక్కడ. ఈరోజు దేవుడు నీ కడుపులో నీతో ఉండాలని, నిన్ను నడిపించాలని, నిన్ను దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ నుండి ఆయన ఆశపడేది ఒక్కటే, పరిశుద్ధత. ఏమనుందండి, సైన్యములకు అధిపతిగా యెహోవా కరుణామయుడు, కరుణామయుడు కరుణామయుడు ఉందా? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మానక రాత్రి మగళ్ళు ఆ పాట పాడుతున్నారు. ఈ రోజు కూడా అదే పాట, పాట మారలా, ఒకటే పాట, సైన్యములకు అధిపతిగా యెహోవా. చాలామంది మార్చేశారు, దయామయుడు దయామయుడు దయామయుడు. క్షమించేవాడు ఏం కాదు, పరిశుద్ధుడు. మనం కూడా అదే పరిశుద్ధతలో ఉండాలి. దేవుణ్ణి స్తుతించడానికి మనం వాడేటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకు తండ్రి, ఆయన చాలా పరిశుద్ధుడు. పాపమును చూడలేని వాడు ఆయన. సాతానుడు అపవిత్రమైనటువంటి వాడు. ఈరోజు నీ జీవితం ఈజీగా ఫలించగలదు. దేవుడు చాలా తొందరగా నిన్ను పికప్ చేయగలడు, నిన్ను దీవించగలడు, నీతో ఉండగలడు, నీ చీకటిని వెలుగుగా మార్చగలడు. నువ్వు ఓడిపోతున్నటువంటి ఆ స్థితి నుంచి నిన్ను లేవనెత్తగలడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. కాంప్రమైజ్ కాలా దానియేలు నిలబడ్డాడు. వెంటనే ఏం జరిగింది తెలుసా? దానియేలును చూసి ముగ్గురు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? షడ్రకు, మేషకు, అభిజ్ఞకు. ముందు నిలబడ్డా వాళ్ళు. ఎవరైనా ఒకరు నిలబడితే వాళ్ళ వెనక నిలబడదామని ఉన్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు నిలబడితే నీ వెనక ముగ్గురు నిలబడతారు. నువ్వు నిలబడాలి. మనం ఎంతసేపు ఆక్యలా వేసుకుంది, ఈ అక్కేలా వేసి నేను వేసుకుంటే ఏమైందిలే, వాళ్ళు ఇలా అల్లవద్దు. నువ్వు ఒక్కరు నిలబడు, నీ వెనక ఒక ముగ్గురు నిలబడతారు, వాళ్ళ వెనక ఇంకొక ముగ్గురు నిలబడతారు. నిన్ను బట్టి కొన్ని వందల మంది దేవుడు మారుస్తాడు. మోషే ఒక్కడే 600,000 మందిని నడిపించాడు. కానీ తర్వాత యెహోషువా మోషేను చూసి నిలబడ్డాడు, 20,00,000 మందిని నడిపించాడు. మోషే 5 రాజులను గెలిస్తే యెహోషువా 31 రాజులను గెలిచాడు. ఎందుకు చెప్పమంటారా? యెహోషువా పవిత్రతను కాపాడుకున్నాడు. మోషే మీద ఎప్పుడు తిరగబడలా, విధేయత నేర్చుకున్నాడు. చాలామంది తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటారు, గొడవకు దిగుతూ ఉంటారు, కొట్లాడిపోతుంటారు. యవన కాలంలో వారు యవన బలాన్నంతా రాంగ్ సైడ్ వాడుతుంటారు. సంసోన్ లాగా, సంసోన్ తన ప్రేమ కోసమే తన బలాన్నంతా వాడుకున్నాడు. తనకున్న జడ కూడా ఇచ్చేశాడు. మొత్తం 7-6 జడలు మొత్తం ఆ అమ్మాయికే ఇచ్చేశాడు. గుండు కొట్టుకున్న అమ్మాయి కోసం ఆయన అది మొక్కుబడి మనకు తెలియదు. ఎట్లా ఉన్నారండి మీరు? అలా ఉండద్దు. దేవుడి కోసం ఏదైనా మీరు చేయండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన తమ్ముడు చెల్లి నా రెండు చేతులు ఎత్తి నేను మీకు మొక్కుతూ చెప్తున్నాను. ఏంటో తెలుసా? పవిత్రంగా ఉండండి, దేవుడు మీకు శాంతినిస్తాడు. పాపం ముందు మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేశాక మెరిపిస్తుంది, చుక్కలు చూపిస్తుంది, మీరు భరించలేరు. పాపం ఏముందిలే, కొంచెమే అనిపిస్తుంది, చాలా దూరం తీసుకెళ్తుంది. కొంచెం సేపు అనిపిస్తుంది, చాలాసేపు అయిపోతుంది, పెద్ద నష్టం ఉండదు అనిపిస్తుంది, జీవితం జీవితం నాశనం అయిపోతుంది. పాపానికి ఎప్పుడు మనం అలవాటు పడద్దు. ఒక రాత్రికి ఎవరు పాపాత్ములు అయిపోరు. బైబిల్లో రాశాడు కదా, భక్తుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. నడవక నిలువక కూర్చుండక. ఈరోజు పాపం ఒక్కసారిగా సాతాను మనకి రాత్రి రాత్రికి ఏదో పెద్ద పాపిష్టులుగా చేయడు. ముందు నడుచుకుంటూ వెళ్ళేటట్టు చేస్తాడు, అక్కడ నిలబడేటట్టు చేస్తాడు, చివరిగా థర్డ్ స్టేజ్ చతికిలు పడేటట్టు చేస్తాడు. చాలామంది యవ్వన బిడ్డలు ఇప్పుడిప్పుడే వయసుకు వచ్చేవాళ్ళు నడుస్తూ ఉన్నారు పాపంలోనికి. వెనక్కి రండి, దయచేసి వెనక్కి రండి. ఇప్పుడిప్పుడు నువ్వు అమ్మాయితో పరిచయం చేసుకుంటున్నావు, వెనక్కి రా. ఇప్పుడిప్పుడు ఏదో తప్పుడు సినిమాలు చూస్తున్నావు, వెనక్కి రా. ఇప్పుడిప్పుడు ఏదైనా జారత్వానికి అలవాటు పడుతున్నావేమో తమ్ముడు చెల్లి, వెనక్కి రండి. ఒకవేళ ఆల్రెడీ నిలబడిపోయావేమో. ఏసీని పిలుస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపివై చతికిలు పడిపోయినా, కొన్ని సంవత్సరాల నుంచి భయంకరమైన పాపంలో ఉన్నా, నీ రిలేషన్షిప్ బ్యాడ్ అయినా, నువ్వు ఒక్కసారి వెనక్కి వస్తే. తప్పిపోయిన కుమారుడు పందులు తినే పుట్టు దగ్గర ఉండి ఒక మాట అన్నాడు, నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను, తన పనుల్లో ఒకడగానే నన్ను పెట్టుకుంటాడు. విశ్వాసం ఉంచాడు, నా తండ్రి నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని నమ్మాడు. తండ్రి తన నమ్మకాన్ని వమ్ము చేశాడా? వాడు దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాడు నడుచుకుంటూ వచ్చాడు, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాడు కానీ పరిగెత్తుకుంటూ వచ్చుంటే ఈయన లాంగ్ జంప్ చేసేవాడే.
వాళ్ళు లాంగ్ జంప్ చేస్తుంటే నా ఒక్క క్షణంలో వాడు ముందుండేవాడేమో. ఈరోజు నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలిసి సాతాను చెప్తాడు, నిన్ను దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు అని. ఎవరు చెప్పారు? తప్పిపోయిన కుమారుని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అయితే మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? ఎంత అట్టడుగు పడిపోయినటువంటి పాపినైనా యేసయ్య ప్రేమిస్తాడు. వేరే దేవుడు ఎవరు ప్రేమిస్తారో నాకు తెలియదు, యేసయ్య ప్రేమిస్తాడు. అందుకే నేను ఇక్కడ నిలబడ్డా. నేను కూడా ఘోర పాపినే, నేను నమ్మాను ఆయన ప్రేమిస్తాడు, నేను నమ్ముతున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు అనొచ్చానా, నేను చాలా తప్పులు చేశాను, అయ్యో మా మమ్మీ డాడీకి తెలియదైనా నేను ఎంత ఘోరమైన వాడినో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన అన్నాడు, దినమెల్లా నా చేతులు మీ వైపు చాచి మీ కొరకు ఆశగా ఎదురు చూస్తున్నానని. ఈరోజు ఎందుకని మీరు రాకూడదు? మన తప్పులు ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకుంటే మొన్న పెన్నుడు చూడని బ్లెస్సింగ్స్ మనం చూస్తాం. నేను చెప్పేది ఏంటో తెలుసా? డబ్బులు సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, కార్లు ఇవి కాదు. జీవితంలో ఓ పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ నెరవేర్చబడుతుంది. నీ గుండెల్లో ఉన్న చీకటి పూడ్చబడుతుంది, సమాధానం ఉంటుంది. పెద్ద కారు ఉంది నాకు, నా భార్యతో కొట్లాట పెట్టుకుని కారులో వెళితే ఏమి లాభం? సైకిల్లో నా భార్యతో ఆనందంగా వెళితే అది లాభం. సమాధానమిస్తాడు ఏసయ్య, శాంతి ఇస్తాడు ఏసయ్య, సంతోషమిస్తాడు ఏసయ్య. వెనక్కి తిరిగి చూసుకుంటే శద్రక్ మేషక అభిజ్ఞులు కనపడతారు నీ వెనుక. నువ్వు దానియేలాగుంటావు, లోకంలో ఉన్న డబ్బంతా సంపాదించుకుని నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే నాకేం లాభం? అన్నీ సంపాదించుకున్నా వెనక్కి తిరిగి చూసా ఒక్కడు కూడా నా వల్ల బాగుపడినోళ్ళు లేడు, ఒక్క వ్యక్తి కూడా నా మూలంగా పరలోకంలో అడుగుపెట్టేవాళ్ళు లేడు. దేవుడు ముందు నేను ఏమని తలెత్తుకోను? ఇదిగో ప్రభా కారు తీసుకొచ్చానంటే ఆయన ఆనందపడతాడా? ఇదిగో ప్రభా నీ కొరకు 10 మంది భార్యలు తీసుకొచ్చి ఆనందపడతాడు అనుకున్నారా? ఇదిగో ప్రభా నేను చాలా నల్లగుండేవాడిని అందంగా తయారు వచ్చానంటే ఏమంటాడు ఆయన? ఇదిగో ప్రభా నీ కొరకు ఘోర పాపి నేను ఒక వ్యక్తిని మార్చి నీ కొరకు తీసుకొచ్చానంటే బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు ఆయన. యవ్వన కాలంలో పోరాడండి, పాటుపడండి, మీ యవ్వనాన్ని ఆయన కొరకు ఖర్చు చేయండి. నీకు అందం ఉంటే అది ప్రభు రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగించు, నీకు సామర్థ్యం ఉంటే కట్టడానికి ఉపయోగించు. సంసిద్ధత లేని సామర్థ్యం నీ జీవితాన్ని సమాధి చేస్తుంది. అలాంటి జీవితం మనకొద్దు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. దయచేసి మేల్కొనండి, చివరి దినాల్లో ఉన్నాం, కరోనా దినాల్లో ఉన్నాం. ఇంకా మనం ఆటలాడడం ఎంత అవివేకమో కదా, ఇంకా మన జీవితాన్ని మార్చుకోకపోవడం ఎంత అవివేకం. చాలా మంది చనిపోతున్నారు. ఒక్కరికైనా సువార్త చెప్పడానికి ప్రయత్నించండి. లేవండి దానియేలులాగా నిలబడండి, మీ వెనుక దేవుడు ముగ్గురు నిలబెడతాడు. అదే దానియేలుకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అసాధ్యమైన కార్యాలు కూడా దానియేలు సాధ్యం చేశాడు. కళ భావాన్ని ఎలా చెప్పగలిగాడు? నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా ఇదిగో రాజుగారు మా ప్రాణాలు తీస్తానంటున్నాడు, వెంటనే దేవుడు బయలుపరిచాడు. ఆ దేశంలో ఎవరూ చెప్పలేకపోయారు దానియేలు తప్ప. నీకు అటువంటి శక్తి ఇస్తాడు దేవుడు. నీ జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండదు, దేవుడు నీకు తోడుకుంటే సమస్తము సాధ్యమవుతాయి. అది అనారోగ్యమైన నీ జీవితంలో ఎటువంటిదైనా, నీ కుటుంబం, నీ పరిస్థితి మొత్తం దేవుడు చూసుకుంటాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు. అటువంటి అద్భుతమైన కృప మీకు దొరకాలి అంటే ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. నీ కన్నులు, నీ చెవులు, నీ నాలుక, నీ దేహం అంతా పవిత్రంగా ఉండాలి. మన మనల్ని అపవిత్రపరిచేది మూడే: ఒకటి మన కన్నులు, రెండు మన చెవులు, మూడు మన నోరు. ఈ మూడింటిని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి. కన్నులతో మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. దేహం అంతటికి కన్ను దీపం, ఇది లోపలికి పంపిస్తుంది చెడంతటిని కూడా. కాబట్టి అది ఏం చూస్తున్నామో సెల్ఫోన్లో, టీవీల్లో, బయట, ఒకటికి 10 సార్లు మనం దేవుడితో చెప్పాలి, ప్రభువా నా కంటి చూపును క్రమశిక్షణలో పెట్టుకునే శక్తితో నన్ను నింపు. మన చెవులతో ఏమింటున్నామో కూడా ఒకసారి మనం ఎప్పుడు గమనం కలిగి ఉండాలి. లోకస్తులు వింటున్నట్టు జోకులు, ఈ శరీరానుసారమైనటువంటి ద్వందార్థాలతో కూడిన వాటిని విని ఎక్కువగా మన చెవులకి దురద అలాంటి వినాలని ఎక్కువ ఆశపడతాం మనం. మన చెవులు ఎప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని వినడానికి ట్యూన్ చేసుకోవాలి. 50వ యెషయా రాసిన గ్రంథంలో అంటాడు యేసు ప్రభు, ఉదయకాలమునే నేను నా చెవులతోనే మాటలు వినాలని ఆశపడుతున్నాను ప్రభు అని. ఉదయం లేవగానే ఒక యవ్వన బిడ్డ దేవుడి వాక్యం వింటూ లేవడం ఆశీర్వాదకరమైనది. అలాగే మన నోరు, మన నాలుకని ఆయన బలిపీఠం మీద పెట్టి ఆ నోరుని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. యేసు ప్రభుని వెంబడిస్తూ ఇంకా నీ నోరు కంట్రోల్లో లేదంటే నీ యేసు ప్రభు వేస్ట్ అని ప్రపంచం ఒప్పుకుంటుంది. కాబట్టి అటువంటి జీవితం నుండి మనం విడిపించబడి మెయిన్ పవిత్రత
పవిత్రంగా మన జీవితాలు కట్టుకొని అలాంటి పవిత్రమైనటువంటి మన దేహాల్లో దేవుని నివసింపజేసి అలా దేవుడు మనతో ఉండేటట్టు మనం చూసుకున్నట్లయితే నిజమైన మేలుకరమైన దేవునికరమైన యవనం నీ సొంతమవుతుంది. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకు వందనాలు. దానియేలు పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న మా బిడ్డలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే ఇంకా అపవిత్రతలో ఉన్నారు, అపవిత్రమైన కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు, అపవిత్రమైన మాటలు చూపులు చేష్టలు దేవా ఏదైతే వారి జీవితాన్ని అపవిత్రపరుస్తుందో వాటికి దూరంగా పారిపోయి మీకు దగ్గరగా ఉండి వారి జీవితాల్ని సాఫల్యం చేసుకునే కృప దయచేయండి. ఓ తిమోతి వలె, ఓ దానియేలు వలె, ఓ యోసేపు వలె ఈ బిడ్డలు లేవాలని ఆయన పైకి మీ కొరకు వాడబడాలి. ఈ చివరి దినాల్లో ఈ బిడ్డల్ని అటువంటి క్రమశిక్షణతో అటువంటి త్యాగపూరితమైన జీవితాలతో ముందుకెళ్ళటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆ గట్టి నిర్ణయము ఈరోజు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ వారు భయంకరమైన స్థితిలో జీవిస్తున్నారేమో, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు నీ దగ్గరకు తిరిగి వస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, కరుణించండి నాయన, కృప చూపించండి. ఏ బిడ్డలైతే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, చూడకూడనే చూస్తున్నానయ్యా, చేయకూడనే చేస్తున్నానయ్యా, చేయకూడనే టైపింగ్లు నా వ్రేలతో టైప్ చేస్తున్నాను నాయన, అయ్యో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఇక టైప్ చెయ్యను ప్రభు అటువంటివి, ఇక చూడనటువంటి దృశ్యాలు నాకెందుకు, అవి నా జీవితాన్ని నాశనం చేస్తాయి దేవా. అలాంటి క్రమశిక్షణ అలా నిలబడగలిగినటువంటి ఆ నిబద్ధత నాకు దయచేయమని అడుగుతున్న బిడ్డలను కరుణించి కనికరించి కృపచూపి వారితో మీరుండి ముందుకు నడిపించమని యేసు నామమునే ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.